అంత రమణీయంగా ఉండబోతుందంటారా? పేరైతే బాగుందిలేండి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోతూ చిన్న పెద్ద అందరూ కలిసి హాయిగా చూసేటువంటి ఒక మంచి సినిమా మా సినిమా పురుషోత్తముడు అని అంటున్నారు. మరి రామ్ భీమన దర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా, పురుషోత్తముడు సినిమా హాసిని సుధీర్ హీరోయిన్ అనమాట. మరి వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఈ మంత్ 26 మన ముందుకు రాబోతున్నటువంటి సినిమా గురించి మాట్లాడుతూ, మా సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా అవకాశం ఇచ్చినప్పుడు నిర్మాతలు మన సినిమా రామాయణం అంత రమణీయంగా, భారతం అంత భారీగా ఉండాలి అని చెప్పారు. అదే తరహాలో పురుషోత్తముడు సినిమాను మేము రూపొందించాము అని చెప్పారనమాట. మరి అలా ఉండబోతుందా ఏమో, 26 వరకు ఎదురు చూసి పురుషోత్తముడుగా మన ముందుకు రాబోతున్నటువంటి రాజ్ తరుణ్ గారి సినిమా అంత రమణీయంగా ఉందో లేదో మీరే చెప్పాలి.